భారత దేశంలో నేను కాకుండా ప్రపంచంలో కూడా కరోనా వ్యాధి రావడం ముఖ్యంగా నాలాంటి కార్యకర్తకు నాతో పాటు మా భార్య కూడా రావడం ఇవన్నీ బడుగు బలైన వర్గాల ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం వల్ల నేను హాస్పిటల్ నుంచి బయటికి రావడం నా ముఖ్య ఉద్దేశం కూడా ఒకటే ఈ బడుగు బలైన వర్గాల గురించి అయితే ఇందిరాగాంధీ రాత్రి పగలు ప్రయత్నం చేసి 77 లో అగ్రకులాలంతా ఏకమైన మళ్ళా 1980లో అదే బడుగు బలైన వర్గాలు గెలిపించడం జరిగింది అదే ఉద్దేశంతో తెలంగాణలో కూడా ఇట్టి పరిస్థితుల్లో బడుగు బలైన వర్గాలను ఏకం చేసి మళ్ళీ ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి నా మిగతా జీవితం అంతా బడుగు బలైన వర్గాలకి అంకితం బడుగు బలైన వర్గాలకు ఆధిపత్యం చేయడానికి నా శాయశక్తులకు కృషి చేస్తాను ఇందులో నా గురించి ప్రార్థన చేసినటువంటి కార్యకర్తలు అనుకోండి అభిమానులు అనుకోండి అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా దేవుని మొక్కడం హనుమంతరావు గారు బాగుండాలి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసే వ్యక్తి అని వారి ఆశీర్వాదం వల్లనే నేను బయటకు వచ్చిన అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా నా అపీల్ ఏమిటంటే నాలాగా దృఢ నిశ్చయంతో గట్టి పట్టుదలతో ఉంటే సాధించేది ఏమి లేదు అయినా ఇవాళ కరోనా గురించి మనం స్పెషల్ కేర్ తీసుకొని ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ బయటికి రాకుండా అత్యధిక పరిస్థితుల్లో బయటికి రావడం మన మొదలు మనం కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకుంటే దేశాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని నేను కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా తప్పనిసరిగా మళ్ళా తెలంగాణలో బడుగు బలైన వర్గాల నాయకత్వం వచ్చిన రోజే మళ్ళీ కాంగ్రెస్ బలపడుతుంది బడుగు బలైన వర్గాల మెజార్టీ ఉన్నది వారికి లాంటి వారికి నాయకత్వం మళ్ళీ ఇందిరాగాంధీ అంటేనే బడుగు బలైన వర్గాల పార్టీ ఆ బడుగు బలైన వర్గాల పార్టీ అంటేనే ఇందిరాగాంధీ అదే ఆలోచనతో ముందుకు నడుస్తూ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడడానికి నా పూర్తి జీవితం దానికి అంకితం అవుతాం దాంతో పాటు మిగతా కార్యకర్తలు కూడా అదే బాటలో నడవాలని నా అపీల్.